దేశ విభజన నాటికి అత్యంత భయానక సంఘటనలను గుర్తు చేసుకునే రోజును పాటిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనాటి మత ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు దేశ విభజన వల్ల అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని సాహసోపేతంగా పట్టుదలతో కృషి చేసి నిలదొక్కుకున్న వారిని ప్రధాని ప్రశంసించారు ఆగస్టు పద్నాలుగును దేశ విభజన నాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా పాటిస్తున్న నేపథ్యంలో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు మన చరిత్రలో విషాదకర సమయంలోనూ కష్ట నష్టాలకు గురై పట్టుదల తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారందరినీ అభినందిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు